చలో అందరికీ శనార్థి రా పాన్ మసాలా సమర్పించు మాసమల్ల నమ్ముచ్చట్లు బై వాక్వేట్ ఫుట్వేర్ అండ్ బయోఫ్యాక్టర్కి స్వాగతం అత్త మాట మీదేనా కోడల మాట మీదేనా ఇక ఉత్తపురాలు ఊదుకోరు లోపల కూర్చొని ఈ మాత్రం దానికి పర్ఫార్మెన్సు సినిమాల తీరు భారీ భారీ డైలాగులు ఏందన్నట్టు ఇది చూసిన అరువా ఇలా ఏపీ అసెంబ్లీ ఎట్లయిందనేది నిన్నమట్లేకనే ప్రతిపక్షం వాళ్ళని బయటికి వెళ్ళగొట్టి అధికార పార్టీ వాళ్ళు బల్లలు గుద్దుకుంటా మాట్లాడుకు్రు అధికార పార్టీ వాళ్ళకి గొప్పలు చెప్పుకుంటే ప్రతిపక్షం వాళ్ళు లేచి బండారాలు బయట పెడుతున్నారు పొద్దుగాల మల్క మంత్రి బుగ్గన గారికి ప్రతిపక్ష లీడర్ గారికి మాటకు మాట యుద్ధం నడిచింది గట్టిగానే ఇక అది విడిచిపోగానే పయ్యాబులు కూడా పంచాయతీకి దిగిండు మద్యపానం నిషేధిస్తాను ధరలు పెంచిన ఏందని నిలదీశుడు తోటి అధికార పార్టీ వాళ్ళకి ఎటు వసపోతలేదు ఇక అప్కారి మంత్రి మాట కూడా ఆర్థిక మంత్రియే చెప్పిండు ఇక చంద్రబాబు నాయుడు మేము గట్టిన ఇంట్లో వాళ్ళ పేర్లు పెట్టుకున్నది ఏందని నిలదీసిండు సొమ్మగలది సోకోగలది అంటే ఇక గిదే అని ఎక్కిరించే వరకాల అధికార పార్టీ వాళ్ళు పోలవరం అవినీతి జరిగిందని లేని కోల్పారం పెట్టే వర్గాల టీడీపీ లూకుంటారు

చెన్నని బట్టెతుకో ఇట్లాంటి గుండె ధైర్యం ఎవరికన్నా ఉందా అనేది అవ్వా నీళ్ళు అసలు గుండె ఎవరకు లేదు ప్రతిపక్షం మూలు ఉంటే ఏడే ప్రశ్నిస్తారు అని బయటికి వెళ్ళగొట్టి మరి సభ నడుపుతున్న గుండె ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి ఉన్నది ఎవ్వరికి లేదు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి తప్ప సిసి సభ అనే సంస్కారం లేకుండా నోటికి ఎంత వస్తే అంత పెద్ద చిన్న తేడా లేకుండా అసెంబ్లీ సాక్షిగా ఇజ్జత్ తీస్తున్నారు అటు సభ నడపాల్సిన స్పీకర్ సార్ కూడా అధికార పార్టీలకే వంత వాడుతున్నారని ప్రతిపక్షం సీరియస్ అవుతురు అయ్యా కుండలు పో కుండలనే ఉండాలి బిడ్డలు దుడ్డలో ఉండాలంటే ఇదే కావచ్చు మేము ఓటేస్తానికి రాము కానీ మా బస్తీలో ఇది బాగలేదు మాకు అది రాలేదు మాకు ఏ నాయకుడు చేంజ్ చేయలేదంటే ఏం చేస్తారు ఇది జాలదా మొత్తం కొడితే సగానికి సరిపోని రానేలేదా బల్దియా పోలింగ్ లెక్క పేరుకేమో లక్షల ఓట్లు పడేమో పరక పిల్లలు అన్నట్టే ఉన్నది మరి ఇంత ఎందుకు అర్థం కాదు పట్టణం జనాలకు కాగితాల మీద ప్రాజెక్టులు ప్రాజెక్టుల జాగాల బండరాలు అన్నట్టే ఉంది బల్దియా ఓటర్ల ముచ్చట నాయకుల హామీలు బల్దియా బడ్జెట్ను దాటి బాడర్లు కూర్చున్నా సగటు ఓటర్ మాత్రం సడిసప్పుడు కాకుండానే ఉన్నాడు ఇల్లు దాటకుండా అసలు ఇది నాయకుల లోపమా లేకపోతే ఓటర్ తెలివి తక్కువతనమా అర్థం కాదు కానీ పోయినసారి కన్నా లెసపోకడేం పోలే పోలింగ్ శాతం ఒకవేళ ఇది పట్టణం ప్రజల లోపమే అనుకుంటే ఓటు విలువ తెలియకపోవడే అవుతుంది ఎట్లంటే అసలు మనం ఏదైనా కష్టపడి సంపాదించింది పోతే మనకు ఎంత బాధ ఉంటుంది మరి అట్లాంటిది ఓటు వేయకపోవడం అంటే ఓటు మనకు ఫ్రీగా వచ్చిందన్న నిర్లక్ష్యం కారణం కావచ్చు ఇక లేదంటే ఈ నాయకులు ఎన్ని మాటలు వస్తారు చెప్తుంటారు పోతుంటారు తప్ప మాకేం రాదు మా పని మేమే చేసుకోవాలి ఇలా ఓట్లతో వీళ్ళు దాని ధోరణి కావచ్చు కానీ మొత్తానికి పోయిన తేపకన్నా ఈ తేప పెరిగిన గణనీయత ఏమి లేకపోవచ్చు ఒకదాంపుడు ఉపన్యాసాలు చెప్పుడు మాటలు చెప్పుడు తప్ప ఇక ఇది ఇట్లనే నడుస్తుంటుంది అనే మూస ధోరణి ఇట్లా చాలా రకాలైన కారణాలు కావచ్చు మొత్తానికి పట్టణంలో ఓటానికి కదిలించలేకపోయినాయి పొద్దంతా పోలింగ్ కేంద్రాలు సపసప్పగా పలచపల్చ పబ్లిక్ కనపడరు లూటిపోయిన బుడ్డలేరుకున్న బాపతి ఇంకొంతమంది ఏ ఏం ఓట్లో ఏం పని ఇంత తిని దొరికిన సేలా వాడుకొని తిని ఇలా వాడుకున్నారు కానీ ఆడాడ ముసల్ముడుగులు వికలాంగులు సైతం ఓటు హక్కును వినియోగించుకున్నారు కానీ పొద్దంతా ఓట్లేస్తానికి రాని కొంతమంది మహానుభావులు మట్టుకు వయన్సుల టంచన్గా ట్యాక్సీ పే చేస్తానికి వచ్చారు ఇక ఎట్లుంటుంది తోసిపోకుండా వేసుకునేదా అని కానీ హాజరేసిరు ఇక ఇంత ఈగురంతో గంతాగంతో పార్టీలు ఉండగానే నా భారతదేశంకి ఏం కదవా అని అంటున్నారు మేధావి వర్గం ఇస్తానన్న హామీలు నెరవేర్చేదాకా బడుగు బలహీన బతుకులు మూడు పూటల మెతుకు రాతలు వచ్చేదాకా ఇస్తానన్న కొలువులు భూములు ఇచ్చేదాకా సకల సౌకర్యాలతోటి సామాన్యుడు కలలు కన్నా తెలంగాణ కండ ముంగలు నిలబడేదాకా పోయేది లేదని పాదయాత్ర యావత్తు తెలంగాణ జనం పోరు యాత్ర అంటున్నాడు తీరుమార్ మాలన్న ఖమ్మం పట్టభద్రల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా రెండో దఫలో ప్రారంభమైనటువంటి పాదయాత్ర కొత్తగూడెం నుంచి మళ్ళీ భువనగిరి వరకు సాగబోతూ ఉంది కన్నారగుడెం గ్రామంలో ప్రజల స్పందన చూడండి ఒకసారి ప్రజల ఆర్తనాదాలు వినండి ఇక్కడ మురుగునీళ్ళు ల్యాబ్ల నీళ్లు వారుతూ ఉన్నాయి కొండలన్నీ తరుక్కపోతూ ఉన్నాయి వనరులు సంపదంతా కొల్లగొట్టుకపోతూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ఆ గిడ్డంగులు అవన్నీ పెద్దవాళ్ళ కప్ప చెప్పినటువంటి పరిస్థితి కెమికల్ ఫ్యాక్టరీలతో అల్లకల్లోలంగా ఉంది పరిస్థితి బంగారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక్కడ బతుకులు మారుతాయేమో అనుకుంటే ఏ ఒక్క పేదవాడి బతుకు మారినటువంటి పరిస్థితి కనిపిస్తలేదు తెగవాడి తెచ్చుకున్న తెలంగాణల బీదోడి బతుకు మారేదాకా ఈ పోరు సమస్త తెలంగాణ జనయాత్రగా ఇదే రణయాత్రగా ఇదే పాదయాత్రగా అలుపెరగక పౌలకుని దాష్టికం మీద ప్రశ్నల దాడిలాగా సాగుతదన్నాడు తీన్మార్ మల్లన్న ఒడిదుడుకులు ఆటుపోటులు ఎన్ని ఎదురైనా వెనకడుగేసేది లేదంటున్నాడు మల్లన్న ప్రజాపూర్కు ఖమ్మం జిల్లాల రెండో దఫా అడుగులు మొదలై జనం సమస్యలకు నుడుగులవుతున్నాడు పల్లె పల్లె జనం దరికి చేరి జమగూడుతున్నాడు పేదవాడి బతుకు మార్చుతానని మరింత దిగజార్చుతున్న ముఖ్యమంత్రి ఎమటే గద్ద దిగిపోవాలని డిమాండ్ చేసిండు ఈ పేదవాళ్ళ ఆకాంక్షలు ప్రతిబింబించేలాగా వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళ దగ్గర ప్రతి సమస్య రైతును ముట్టుకుంటూ ఒక సమస్య నిరుద్యోగిని ముట్టుకుంటూ ఒక సమస్య ఇట్లా రకరకాలుగా ప్రతి ఉద్యోగిని ముట్టుకున్న ఒక సమస్య చెప్తా ఉన్నారు దయచేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైపోయింది విద్యా వైద్యం సర్వనాశనం అయిపోయింది ఈ తెలంగాణ రాష్ట్రంలో కేవలం దోపిడీదారులు కొంతమంది మాత్రమే బ్రతుకుతున్నారు అసలైన పేదోడికి ఏమీ అందట్లేదన్న భావన ఉంది ఖమ్మం జిల్లా కూడా పాదయాత్రలో భాగంగా అక్కడ ఉన్న విద్యార్థులను రైతులను కలుసుకున్నాడు వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకున్నాడు ఇక తెలంగాణ వచ్చినాక మారింది ఏమన్నా ఉన్నదంటే అది కేవలం ముఖ్యమంత్రి కుటుంబం మాత్రమే అని కూడా అనుకొచ్చిండు వాళ్లకు ఫామ్ హౌజ్లు వచ్చినాయి కానీ పేదోడికి డబల్ బెడ్రూమ్ ఏడరాలే అని కూడా అనుకొచ్చిండు తెలంగాణలో ఖాళీ పార్టీ కండువాలు మారినాయి కానీ గరీబోని నసీబ్ మారలేదు అనుకొచ్చిండు మొత్తానికి రెండో దఫా ఖమ్మం జిల్లాలో జనాన్ని కదిలిస్తున్నాడు తీర్మార్ మల్లన్న సర్కారు మీద ఇది సమరడు అయ్యా జగనాలు ప్రతిపక్షం వాళ్ళు ప్రజలు రైతులు ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నావు ఓట్లేసిన జనం హామీలు ఏమైనా అడిగితే కోప్పడుతున్నావు సోషల్ మీడియాలో మిమ్మల్ని కించపరిస్తే చర్యలు తీసుకుంటున్నావు మరి మన మమ్మల్ని అవమానిస్తే మీ మీద ఏం చర్యలు తీసుకోవాలి అని అడుగుతున్నారు వీళ్ళు చూడు ఇక నమ్మిన వస్తే బుడలైనట్టు నమ్మి విధులలోకి వస్తే కొంపలు ముంచుతుండగా జయనాల్ గారు అని పశ్చిమ గోదావరి జిల్లాలో కోవిడ్ విధులు నిర్వహిస్తున్న స్టాఫ్ నర్సులు ల్యాబ్ టెక్నీషియన్లు ఎంఎన్ఓలు జీతాల కోసం రోడ్లు ఎక్కిర్రు బకాయిలు చెల్లించాలని ఏలూరు కలెక్టరేట్ ఆఫీస్ ముంగట ధర్నాకు దిగిండ్రు అయినా జగనాలు మీ ఎమ్మెల్యేలు మంత్రులు ఏం కమాయి చేస్తున్నారని వాళ్లకు లక్షల జీతాలు ఇస్తున్నాయా మీకేమో నెల తిరగక ముందుకే అకౌంట్లలో టెన్షన్గా జీతాలు పడాలి కరోనా కష్టకాలంలో ఇంటిని పిల్లల్ని ఇడిచి కొలువు చేస్తున్న వాళ్ళకేం వద్దా కనీసం ఉద్యోగ భద్రత కూడా కల్పిస్తలేరు అంటే ఇక ఎంత ఇగరంగల్ల పరిపాలన అర్థమవుతుంది సారు అని అంటున్నారు ఇది చూసినోళ్ళు పాపం వీళ్ళ బాధను చూసి ప్రభుత్వాన్ని ఏమన్నా అందామా అంటే లేదో ఉదర పంచాయతీ మోపు చేస్తారని ఏం కూడా అంటలేము ఇక పాపం అని అయ్యా జగనాలుగా ఇంతకన్నా సిగ్గప్పిన ముచ్చట ఇంకోటి ఉండొచ్చురా అరే కార్తీక మాసం కోలిగా జనం ఎక్కువ వచ్చిన తోటి అయ్యా ఉచిత దర్శనం పెడితే బాగుంటుందని అన్నారు ఏమన్నారు గంతేగా ఇక గాయంత దానికి పెయ్యంతా వాళ్ళ కొడితే ఎట్లా సారు అని బ్రాహ్మణ సంఘాలు బగ్గు అంటున్నాయి ఇక ఆ గుడి చైర్మన్ అరెస్ట్ చేసిరట పోలీసు వాళ్ళు ఏమంటున్నారు ఎంత ముందుకు చూడు ఈ ముచ్చట ఏపీ జగనాల్ గారి ఎంట్రీ మొదలైనప్పటి సంధి పౌత్ హిందువులకు అవమానాలు ఆలయాలపైన దాడులే గాక ఇప్పుడు ఏకంగా ఆలయ అర్చకుల మీద కూడా దాడులు జరుగుతున్నాయని కోపానికి వచ్చారు బ్రాహ్మణ సంఘాలోళ్ళు ఎట్లంటే ఎట్లా అంటే కర్నూలు జిల్లా బండాత్మకూరు ఓంకార క్షేత్రంలో కార్తీక మాసం గోలిగా జనం ఇబ్బడి ముబ్బడిగా పూజలకు వచ్చుడితోటి అయ్యా భక్తులకు ఇంత కష్టం ఉచిత దర్శనం ఇప్పించండి ఒక్క పూట కానీ అడిగిండంట ఇక అంతే ఆలయ చైర్మన్ పిట్టం ప్రతాపరెడ్డి ఒక్కసారిగా అసలు టికెట్ల ముచ్చట నీకెందుగా నీ ఏందో నువ్వు చూసుకోరాదు అని వాళ్ళను అడ్డగోలుగా తిట్టుకుంటే శరణకోళ్ళతోటే చేసుకుండంట ఇంకేమన్నా ఉంటుందా ఏం మాట్లాడిండు ఎందుకు కొట్టిండు అరే జనం ఎక్కువ ఉన్నారు ఇవాళ మందం ఫ్రీ టికెట్లు ఇవ్వమన్నందుకు గో ఇట్లా కొడతారా ఇదేం తారీఖు అడుగుతున్నారు ఇక అసలు బ్రాహ్మణ సంఘాలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాయి అనుకో అసలు ఇదేం తరిక అయ్యవార్ల మీద చేయి చేసుకోవడం ఎంత అపచారము అనుకుంటా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చేట వాళ్ళని అరెస్ట్ చేసిర్రు కానీ నెరీ జగన్నాథ్ సర్కారు వచ్చినాక హిందువుల మనోభావాలకు కొరకాసు పెట్టినట్టే ఉంటుంది ఏడ చూడు అవమానాలు చేస్తున్నాడు ఏం సకదానం ఇది అని బ్రాహ్మణ సంఘాల వాళ్ళు హిందూ సంఘాల వాళ్ళు పెడుతున్నారు చూడాలే మరి జగన్నాల్ గారు ఈ ముచ్చట మీద ఏం చర్యలు తీసుకుంటారు అనేది ఇక మల్లోపారి ఇట్లా జరగకుండా ఏం చేస్తారు అనేది అయితే చూడాలి కలిసి కట్టు ఉంటే పని అయినా ఎంతసేపట్ల సహా అవుతుంది అనుకుంటారు అగో అట్లనే నిరూపిస్తున్నారు సర్కారు బడి సిబ్బంది తిలా పాపం తలా పిడికడన్నట్టు నాడు నేడి కింద గుర్తించి పాఠశాల అభివృద్ధికి పైసలు ఇస్తే పిట్టకింత బెల్లం నాకింత బెల్లం అన్నట్టు కలిసి కట్టుగా కలిసి పంచుకున్నారట జగన్నాళ్ళ గారు జర చూడురు సారు మా బడికాయ అని అంటున్నారు కడప జిల్లా వీరపల్లి మండలం వంగిమల ఊరి లైన్ సూడు ముచ్చట హెడ్ మాస్టర్ మేడం కానించాలి ఎమటి ఉండి పనులు వంచుకున్న వాళ్ళంతా మూల్యం వంచుకున్నారట నాడు నేడు కింద పైకం వస్తే అప్పుడే పదకొండు లక్షల పైకం పని జరిగినట్టు చూపిస్తున్నారట పని చూస్తే మాత్రం నత్తగా నిమలంగా నడుస్తున్నదట మరి పైసలు ఏమో కానీ చూపిస్తున్నారు ఎటలే కానీ అడుగుతున్నారు సర్కారేమో సర్కార్ బలాన్ని చాలా ఇగురంతోటి తీర్చిదిద్దాలని తపన పడుకుంటూ ఉంటే పాపం నాడు నేడు కింద నిధులు మంజూరు చేస్తే ఇక ఈడనేమో పని తక్కువ మేత ఎక్కువ అన్నట్టు చేస్తున్నారు ఇక హెడ్ మాస్టర్ ధనలక్ష్మి మేడం బడి చైర్మన్ భర్త రామకృష్ణ వైస్ చైర్మన్ కదరయ్య సభ్యుడు నాగభూషణం ఇక ఇట్లా తల అంత పలానా పంచుకున్నట్టు పలుచుకొని చదువుకున్నారు అని అంటున్నారు పిల్లల తల్లిదండ్రులు బడి బొంగలకు వచ్చి ఆరోపణ చేస్తే అడిగితేనట ఇక సడిసప్పు లేదట అయ్యా రాజుల సొమ్ము రాళ్ళ పాలు రాజ్యం సొమ్ము రాయించుకున్న వాళ్ళ పాలు అన్నట్టు తయారైంది కదా పరిస్థితి అని అంటున్నారు చూస్తున్న జనం చూడాలా మరి సర్కారు ఈ ముచ్చట మీద ఎంత ఈ పని పనిచేస్తుంది ఏం చేస్తుంది అనేది ఇక భాజాతో వాళ్ళు అయితే ఉన్నది ఉన్నదే చెప్పిర్రు వారం దినాల సంది ఆగుతల వ్యవసాయ చట్టాల మీద రైతన్న నిరసనలు రోజుకు రోజుకు ముదురుతనే ఉన్నది పోరు రైతుల్ని ఇబ్బంది పెడితే ఊక్కునేది లేదని ఇప్పటికే దేశంలో అనేక వర్గాలు మద్దతు వస్తున్నాయి నిన్న సర్కారు చర్చలకు పిలిచిన ఉత్తమ ముచ్చట అయింది కానీ ఉపయోగం లేకుండా పోయింది మరి ఇంతకంటే ఉడికెక్కుతున్నది పోరు మరి ఎట్లయితే చూద్దాం నేను దేశ రాజధాని నగరం పొలిమేర్లు పోరు శంఖాలు అయినా ఈ వారం దినాల సంధి వనవలన నిలబడ్డారు వ్యవసాయ చట్టాలు వెనకకి తీసుకోమని దేశం నలుమూలల నుంచి రైతులు కాని పిల్లులు మాకు వద్దని దొక్కుతున్నారు నిన్నటి చర్చలో కూడా అంత అయింది వారం రోజులుగా రాజధాని సరిహద్దులో పోరు సెగలు కక్కుతున్నాయి అయినా ఈ ముచ్చట కొలిక్కి రాలేదు కేంద్రం దీనికోసం కమిటీ నిర్ణయించే ముచ్చట మళ్ళీ వెనక అయింది నిర్ణయం సీదా గురువారం నాటికి వాయిదా పడ్డది అడవోలియ పెడుతున్న సల్లే కూడా ఆందోళన ఆప్తలేరు రైతులు చర్చలు రోక్కొచ్చేదాకా పడతాం ఇక అటెన్ కషీర్ ఇంకో తీరుగుంటది ముచ్చట అని కూడా అనుకోవచ్చు ఇక అట్లనే ఢిల్లీ హర్యానా తోవల రాకపోకల పోలీసు వాళ్ళు ఇక ఇంకో రోకు భారత మాజీ ఆటగాళ్లు మాకు ఇచ్చిన అవార్డులు కూడా వాపసి ఇచ్చేస్తాం మీరు ఇట్లా రైతుల మీద బాష్వాయువులు వాటర్ ట్యాంకర్లు ప్రయోగించుడేందని మండిపడ్డారు ఇక ఇంకో దిక్కు వ్యవసాయ చట్టాల పేరు మీద కేంద్రం రైతుల భూములు గుంజుకోవాలని చూస్తుందని సమాజ్వాద్ పార్టీ అధ్యక్షులు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూడా రైతులకు మద్దతు వస్తున్నాడు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని అవ్వద్దని చెప్తున్నది కేంద్రం అని కూడా అనుకొచ్చిండు చూడాలా మరి ఏనన్నా కేంద్రం దిగి వచ్చే చర్చలకు వచ్చి చట్టాలను వెనుకకి తీసుకుంటారా ఈ పోరాటాన్ని ఇట్లా నడిపిస్తారా అనేది ముందలు ఉన్న ముచ్చట మరి ఎట్లయితుందో ఇంకాతో హలో ఇప్పుడు ఫటాఫట్ ఫటాఫట్ల ముందుగా రాయకీయం అమ్మో ఈ రోగం పాడు కానీ ఇట్లా పెరుగుతుంది అగ్రదేశం అమెరికాను కరోనా ఆడిస్తున్నది గడిచిన ఇరవై నాలుగు గంటల రెండు వేల ఐదు వందల మంది కరోనా రోగంతో చచ్చిపోయిరట ఏప్రిల్ తర్వాత ఒక రోజుల కింద ఇంతమంది చచ్చిపోవడం ఇదే ఫస్ట్ అని అంటారు చూస్తుంటే కరోనా ఏమో చెప్పేటట్టే కొడుతున్నది కదా ఇక ఇది ఇట్టుంటే ప్రపంచ కరోనా లేక ఆరు కోట్ల నలభై మూడు లక్షలకు చేరింది సావుల సంఖ్య పద్నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేలకు ఇక ఇండియా వస్తే ప్రపంచంలో కరోనా కేసుల రెండో జాగాలు ఉన్నది అంటే ఇటువంటి కేసులు కోరిక దగ్గర పడుతున్నాయి అనేది ముచ్చట ఇక మరణాలు అదే నమూనలు ఉన్నాయి ఏపీలో కరోనా కళాకాలం అట్లనే ఉన్నది తెలంగాణ ఎక్కడ తిరుగుతుందో ఈటల సార్ని అడగాలో భారీ నరేంద్ర మోడీ సార్ ఫోన్ చేసిండు ఏంది అట్లా చూస్తారు నా కాదు నాకెందుకు చేస్తాడు కానీ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సార్ని చేసిండు గ్రేటర్ ఎన్నికలు ఎట్టట జరిగినాయి ఏం కదా అని ఓ పది నిమిషాలు ముచ్చట పెట్టుకున్నట్టు ఇద్దరు కలిసి కార్యకర్తలు ఖతర్నాక్ ఫైటింగ్ చేసిండ్రు ముంగల ఇట్టనే కానివ్వండు అని బండి సంజయ్కి ధైర్యం నూరిపోచిండట అన్ని విధాలుగా అనుకుంటామని కూడా చెప్పిండట అట్లా చెప్పకపోతే మాకు ఏం సంబంధం లేదని చెప్తారు కానీ గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల జాతకాలు స్ట్రాంగ్ రూమ్లల్లో ఉన్నాయి బ్యాలెట్ పెట్టడాలో భద్రంగా దాచుకున్నాయి పోలీసు కూడా వీటిని గట్టిగా కాపు కాస్తుండ్రు కానీ ఈసారి ఓటింగ్ శాతం ఎవరి కొంపలు ముంచుతుందో నాలుగు తారీఖు వరకు తెలియదు పార్టీలు అయితే ఎవరు దీమాలో వాళ్ళు ఉన్నారు అయ్యా కాంగ్రెస్ పార్టీ కురునేత రాహుల్ గాంధీ మోడీ సర్కార్ మీద ఏడేడు మన్ను ఎత్తిపోసిండు అదే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లును వ్యతిరేకించుకుంటా సూటుబూటు సర్కారాన్ని ఎక్కిరిస్తున్నాడు రైతులకు కూడా నేను ప్రభుత్వం ఉంటేంది ఉండకపోతేంది అనే ఖచ్చితంగా మాట్లాడుతుండు పాపం వామో నివర్ నీరు గారిపోయినట్టుంది కానీ బూరేవి కానీ మళ్ళీ బుర్రును ఉరికొస్తున్నదట అదే దక్షిణ ఏదో లేదా దాచిపెట్టినట్టు అనే తుఫాను వాయుగుణంగా మారి ఉరికొస్తున్నదట ఇప్పుడైతే శ్రీలంకలు ఉన్నదట ఇక ఈ నెల నాలుగు తారీఖు అందజాల కన్యాకుమారి పాపర్ మధ్య తీరం దాటుతు ఉండొచ్చు అని మరి చూడాలెట్టుండదు దీనికి అంత ఎట్లుంటుందో దీనికి ఏపీతో ఎంత ఎఫెక్టు ఫైలం ప్రజలారా తుఫాన్లు మనకన్నా దాపరం అయినట్టున్నాయి కదా టక్కర్లు యాక్సిడెంట్ అయ్యి ఏడుగురు చచ్చిపోయారు రంగారెడ్డి జిల్లా చే ఓ లారీ ఇన్నోవా కారు రెండు గుద్దుకున్నాయి ఏడుగురు ఆడదానేది చచ్చిపోయిరు ఇంకో ముగ్గురికి దెబ్బలు తాకినట్టు దావానికి వేసుకపోయినరు మరి చచ్చిపోయిన వాళ్ళంతా తాడుబాండ్ వాళ్ళు అని అంటురు యాక్సిడెంట్ పాడు కాని చెడైతున్నాయి కానిలే అగో మళ్ళొక టక్కర్ ముచ్చట్టు ఉన్నది కదా కర్నూలు జిల్లాలో గూడూరు కాన్నట ట్రాక్టర్ రెండు బండ్లు గుద్దుకున్నాయట ముగ్గురు చచ్చిపోయారు పోలీసు వాళ్ళు రంగంలోకి దిగి ఎంక్వైరీ చేస్తే చచ్చిపోయిన వాళ్ళంతా బ్రాహ్మణ దొడ్డ అని గుర్తుపెట్టిరు సచ్చిన వాళ్ళ దాంట్లో అన్నా చెల్లె ఉన్నారట ఇంట్లో మస్తు ఏడుస్తారు పాపం వామో ఇదేంద్రు ఇలా యాక్సిడెంట్ అవ్వాలి ఎస్ కదా హైదరాబాద్ వరంగల్ హైవేలో ఆటో బయటకి గుద్దుకున్నాయి శ్రీకాంత్ అనే పొలగాడితే చచ్చిపోయిండు గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అవసరూర్ కాడైంది పోలీసు వాళ్ళు బాడిని పోస్టుమార్టాకు పంపిండ్రు పాపం చేయతు కొడుకు చేజారిపోయినని తండ్రి భిక్షపతి ఏడుస్తున్నాడు కయ్యాలు అత్తింటి పోరు తట్టుకోలేక పురుగుల మందు తాగిందట లలితాదేవి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ ఆఫీస్ ముంగట పెద్ద కలకలం లేచింది ముచ్చట అయితే జగన్నాథపురం కాడు ఉండే లలితాదేవి భర్త ఇక చచ్చిపోయినట్టడిపిటలు ఒకటే తీరుగా నలుస్తున్నారట వాళ్ళ వేధింపులు తట్టుకోలేక ఆయన కలెక్టర్ ఆఫీస్ ముంగట పురుగుల మందు తాగింది పోలీసు వాళ్ళు దవాఖాన బామో ఇది ఎక్కడ కదనాయో మళ్ళీ కొలపారం ఓపోయింది కదా ఈ బాంబులు ఎక్కడి పేలు ఏంటి నెల్లూరు జిల్లాలో కార్ల బాంబు పెట్టిరట అవి వేలిన ఈ కార్ అద్దాలు చుట్టుముట్టున్న ఇండ్ల స్లాబులు అదిరి అద్దాలు అన్నీ పగిలిపోయినాయి మరి ఈ బాంబులు ఎక్కడి ఏం కథ అనేది పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు అయ్యో పాడైపోను గోరతూ పోయేదానికి గొడవల దాకాదే చిరేంద్రు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దాచారం కానట మహేష్ అనే పిల్లగాడు పాకాల ఊర్లో పిల్లని చేసుకున్నాడట ఇంతవరకు ముద్దుగానే ఉన్నది ముచ్చట కానీ మరి పరాష్ ఖాన్ కానడో ఎట్ల తెలియదు కానీ అందులో ఒక ఆయన మర్యాద చేస్తలేరు అన్నడట ఇక అంతే లొల్లి ముదిరింది గొడ్డలు దిగినాయి ఆయన పరశురాములు అంటాయని పానమే పోయింది పోరి బేరాలు గది ఒకటి తక్కువ నాది గ్యాస్ బుడ్డు తెచ్చి పాలకుల నెత్తి మీద ఎత్తయాలి అసో ఒకసారి ఇప్పటికే ఉప్పు నూర్పకాయ తక్కి ఉన్నది ధరలు వేరికి అనుకుంటే ఇప్పుడు ఒక్కొక్క గ్యాస్ బుడ్డి ధర యాభై రూపాయలు పెంచిరట ఆయిల్ కాపీనోళ్ళు ఆరు రూపాయలు తక్కువ ఆరు వందలు ఉన్న గ్యాస్ సిలిండర్ని సార్ ఆరు వందల నలభై నాలుగు రూపాయలకి తీసుకొచ్చిరట వంటింట్లో మంటలు పెట్టినట్టే లేది ముచ్చట తమాషా చూస్తున్నారా దీనికి ఉన్న ఈగుర లేదు ఎంత ముందు భాషలు దొరుకుతుంది చూడు నేను ఇంటి దాన్ని చేయాల్సిందేనే ఇక లాభం లేదు అని అంటున్నారు సోషల్ మీడియా నెటిజన్లు చేయకపోయినారు మరి ఆటాపాట ప్రభాస్ సినిమా ఇంకొకటి వస్తున్నది కదా అభిమానులారా కాసుకోన్రీగా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నిల్లు బాహుబలి హీరో ప్రభాసు ఇద్దరు సాలార్ అనే సినిమా వస్తున్నదట ఈ ముచ్చట చెప్పింది ఎవరో కాదు కొద్దు డైరెక్టర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండు ఇక ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం సినిమా ఎట్లుంటుందో ఏం కాదో అని పగటిపూటనే కలలుగా కంటున్నారు చూడాలా మరి ఎట్లుంటుందో ఏ పొట్టు పొట్టు కొట్టారు కదా మన వాళ్ళు పాపం ఆస్ట్రేలియా ఆటగాళ్ళు గుడ్లే పెట్టిరు ముందుగా బ్యాటింగ్ దిగిన టీమిండియా మూడు వందల రెండు రన్లు కొట్టింది ఇక ఇంటిని కొడతాను ఆస్ట్రేలియా వాళ్ళు మస్తు తండ్రి కాలే ఆఖరికి ఇక ఒడిపోయారు కొత్త పేరు పిల్లగాడు పాండ్యా మస్తు ఆడిండు ఈ మ్యాచ్ గెలిచిరు కాబట్టి నయమైంది కానీ లేకపోతే మన వాళ్ళు ఇజ్జతి హైదరాబాద్ మూసినదిలా కలుస్తుండే ఇగో ఇవి ఇవాళ రాజ్ పాన్ మసాలా సమర్పించు మాస్మల్లని ముచ్చట్లు పౌడర్ వాక్పెట్ పుట్పేర్ అండ్ బయో ఫ్యాక్టర్ చూస్తూనే ఉండరు మీ టీవీ ఫైవ్ ఇగుంటా